ఇప్పుడే అందుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కట్టప్పకి సైతం కరోనా సోకిందట. సో సీరియస్ కావడంతో ఆసుపత్రికి తరలించారట. విషయంలోకి వెళ్తే కనుక కరోనా మహమ్మారి సినీ ప్రముఖుల్ని వణికిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ త్రిష సైతం కరోనా బారిన పడింది. అంతకుముందు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ప్రిన్స్ మహేష్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్ వీళ్ళంతా కూడా కరోనాకి గురయ్యారు. కోలీవుడ్ కు చెందినటువంటి కమెడియన్ వడివేలు, చియన్ విక్రమ్, అర్జున్, కమల్ హాసన్ వీరంతా కూడా కోవిడ్ బాధితుల జాబితాను చేరారు. అయితే తమిళనాడులో ఒమిక్రాన్ తో వణికి చేస్తూ ఉంటే ఇప్పుడు సినీ పరిశ్రమ చెందినటువంటి వ్యక్తుల్ని కరోనా వెంటాడుతుంది. కరోనా మహమ్మారి సినీ ప్రముఖుల్ని వణికిస్తుందని చెప్పొచ్చు. ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. తమిళ సీనియర్ నటుడు బాహుబలి కట్టప్ప వైరస్ బాధితుల జాబితాలో చేరాడు. కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. అయితే కట్టప్ప ఆరోగ్య పరిస్థితిపై వైద్య బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఐసోలేషన్ లో ఉన్నటువంటి సత్యరాజ్ హెల్త్ కండిషన్ సడన్ గా సీరియస్ గా అవ్వడంతో చెన్నైలోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. సత్యరాజ్ ఈ పేరు చెప్తే ప్రేక్షకులు గుర్తుపడతారో లేదో తెలియదు, కానీ కట్టప్ప అనగానే తెలుగు వారే కాదో దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ కూడా వెంటనే గుర్తుపట్టేస్తారు. అలాంటి ఎన్నో పాత్రలు నటనతో ప్రాణం పోశారు సత్యరాజ్. తాజాగా ఈ నటుడు హాస్పిటల్ జాయిన్ అవడంతో సినీ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అతని కుమారుణ్ణి కూడా వెండితెరకు పరిచయం చేశాడు సత్యరాజ్. సో ఇది పరిస్థితి అనమాట. సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు ఈ రోజున కరోనా బారిన పడడం ఏదైతే ఉందో అది సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా కలవర పెడుతోంది.